గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలోని కేఎల్ యూనివర్సిటీలో వాతావరణ పరిస్థితులపై కేఎల్ శాటిలైట్ ప్రయోగం చేశారు. 35 కిలోమీటర్ల వాతావరణ పరిస్థితులపై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయోగం చేశారు. 80 కిలోమీటర్ల వాతావరణంలో ఉన్న ఇథనాల్, మిథనాల్, బొగ్గు, పులుసు వాయువులపై పరిశోధన జరిపారు. సుమారు 4 గంటల పాటు మొట్టమొదటిసారి కేఎల్యు యూనివర్సిటీ ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో పరిశోధన జరిగింది. గన్నవరం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో ప్రయోగం చేసినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కేఎల్ శాట్ అనేది ఈరోజు సక్సెస్ అవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాంట్లో 22 మంది పిల్లల కృషి అంతా ఉంది. ప్రత్యేకంగా కేఎల్ శాట్ మాడ్యూల్ గురించి చెప్పాలంటే కనుక దాంట్లో వాడిన క్లాప్ అనే మాడ్యూల్ ఏదైతే టెలిమెట్రీ కమాండ్ కంట్రోల్ హ్యాండ్లింగ్ మాడ్యూల్ ఉందో అది ప్రొపరేటరీ మాడ్యూల్ కింద పూర్తి టెక్నాలజీ ఇండిజినియస్ టెక్నాలజీ ఇన్హౌస్ టెక్నాలజీతో కేఎల్ యూనివర్సిటీ పూర్తిగా డిజైన్ చేసుకున్న పరిస్థితి ఉందండి. అలాగే స్పేస్ శాట్ ట్రాకర్ ఏదైతే ఇప్పుడు ట్రాకింగ్ ఇంకా మనకి అవుతుందో అది ఖచ్చితంగా పూర్తిగా డిజైన్ చేసింది మనం. 9 దేశాల నుంచి ఈ డిజైన్ అనేది మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, హానరబుల్ ప్రెసిడెంట్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ డిజైన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకున్న తర్వాత 9 దేశాల నుంచి వివిధ కాంపోనెంట్స్ అన్ని తెచ్చుకొని వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ 2 ప్రొపరేటరీ ఇన్హౌస్ మాడ్యూల్స్ని గ్రౌండ్ స్టేషన్స్తో సహా మన దగ్గర పెట్టుకున్నాం.